ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని ఎన్కౌంటర్లు సృష్టికర్త అంటూ మండిపడ్డారు. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియంను సస్పెండ్ చేయాలని, ఆంధ్రాకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆయన కుమార్తె ఎస్సీ కాదు బీసీ అని రాజయ్య అన్నారు. ఇక కడియం వెంట ఉన్నవారు స్థానికులే అని, నియోజకవర్గానికి వెన్నుపోటు పోడవరని, నియోజకవర్గంలో 85,000 ఎస్సీల ఓట్లు ఉంటే 28,000 ఓట్లు మాదిగలవే అని రాజయ్య చెప్పారు. అంతేకాకుండా పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం వెంట ఉన్నారని, నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని రాజయ్య అన్నారు. అందరికి తెలిసిన విజయమే, తెలుసుకోవాలి కొన్ని విజయాలు. పుట్టు పూర్వోత్తరు చాలా ముఖ్యం. నా 150 సంవత్సరాల కింద తాటికొండ మా తాతలు ముత్తాతలు ఉన్నారని చెప్పి ఇవాళ నా ఊరు నా తాత ముచ్చట్ల ఇక్కడ చెప్తున్నా. నేను గట్టిగా చెప్తా, మా ముత్తాత ఎల్లయ్య, మా తాత బచ్చయ్య, మా అయ్య వెంకటయ్య, నేను డాక్టర్ తాటికొండ రాజయ్య, నా కొడుకు శాంతిరాజు మీరా, ఇది చరిత్ర. మా అమ్మగారు రాజవరం, ఇది చరిత్ర. అట్లాగే రాజకీయాలకు వచ్చిన ఒక చరిత్ర ఉండాలి. కృష్ణ మాదిగ అంటాడు, కడియం శ్రీహరి మాదిగ కాదు అంటాడు. కడియం శ్రీహరి నేను బాయిల్ అంటాడు. మోతుకు వెళ్ళి నరసింహ అంటాడు, ఆయన బీసీ తల్లికి పుట్టింది కాబట్టి తల్లి నిజం తండ్రి నిజం కాదు.